Today's video is about Rangoli Gardens, a modern village in Bangalore. So let's get started into the video. Namma Kannada Nadina Nadu Nudi Samskruti Ellavu Namma Hemme. వెళ్ళగానే టికెట్ కౌంటర్కి వెళ్ళి టికెట్లు తీసేసుకొని సర్రమంటూ వెళ్ళి ఎంటర్ అయిపోవాలి. ఇక్కడ వచ్చేసి చేతికి ట్యాగులు కట్టేస్తారనమాట, ఎంట్రీ పాస్ అన్నట్టు. ఈ గోళీలాట ఎంతమందికి గుర్తుందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ గేమ్స్ అంతా మనం ఎప్పుడో చిన్నప్పుడు ఆడినట్టు చూసినట్టు గుర్తొస్తుంది కదండి. క్లిప్పింగ్ చూస్తుంటే ఈమెకు వచ్చేసి చేతిలో ఒక బిడ్డ, సంఖలో ఒక బిడ్డ, మరియు కడుపులో ఒక బిడ్డ. ఓల్డెన్ జనరేషన్లో చాలా ఈజీ ఉండేదన్నమాట కిడ్స్ని మేనేజ్ చేయడం. కానీ ఈ జనరేషన్లో ఒక్క కిడ్నీ మేనేజ్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం. ఈ వీడియోలో ఒక్కొక్క కుటుంబం వాళ్ళ జీవనం ఎలా సాగిస్తున్నారో అని చూపిస్తున్నారు మనకి. ఇది వచ్చేసి బ్రాహ్మణ్ లైఫ్ స్టైల్ ఆఫ్ లివింగ్, బ్రాహ్మణులు ఎలా ఉండేవాళ్ళు అనేసి చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చి పెళ్లి ఇల్లు అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ భలే ఉంది కదండి చూడడానికి. ఇక్కడ రాగానే నాకు అచ్చం పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఉంది. ఇవి బొమ్మలా లేదా మనుషుల అన్న ధీమాలో మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఓల్డెన్ డేస్లో గేమ్స్ అంటే ఇలాగే ఉండేదన్నమాట. అంటే అందరూ ఒక చోట కలిసి ఆడుకునే వాళ్ళం అన్నమాట. కానీ ఇప్పుడున్న టెక్నాలజీలో స్మాల్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ మొబైల్ ఫోన్లోనే టైం పాస్ చేస్తున్నారన్నమాట. ఇదిగోండి ఇది వచ్చేసి సరుకుల అంగడి అన్నమాట. ఇది వచ్చేసి టైలర్ హౌస్ అన్నమాట. పక్కనే బట్టలు కుడుతూ పక్కనే వాళ్ళ ఇల్లు ఉండేది. విలేజ్ కల్చర్ మనం చూసాం, మన పెద్దవాళ్ళు అనుభవించారు. కానీ మన కిడ్స్కి మాత్రం ఆ ఛాన్స్ అస్సలు లేదు. ఇలాంటి ప్లేస్ అంటే రంగోలీ గార్డెన్స్లో విలేజ్ కల్చర్ ఉంది అనేసి జనాలకి రీచ్ అవ్వాలి. సో వాళ్ళు వాళ్ళ కిడ్స్ని ఒక వన్ డే ట్రిప్ లాగా తోడుకొని వస్తే వాళ్ళకు కూడా ఈ విలేజ్ కల్చర్ ఏంటో తెలుస్తుంది. ఇదిగోండి ఇది వచ్చేసి ఆవుల షెడ్ అన్నమాట. అసలు అవి బొమ్మల ఆవుల అనే కన్ఫ్యూజన్లో కూడా ఉండిపోవచ్చు మనం, అంత ఒరిజినాలిటీగా ఉన్నాయి. ఇదిగోండి ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. అంటే బాత్రూమ్ కూడా బెడ్రూమ్ లాగా ఉండేది ఆ కాలంలో.
వీడియోలో మొత్తం విలేజ్ కల్చర్ చూసేయండి మరియు ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూసేయండి.
ఇదిగోండి ఇది వచ్చేసి రంగోలీ గార్డెన్స్, రంగోలీ కిచెన్స్ అన్నమాట. ఇక్కడ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే బఫే సిస్టమ్ కూడా ఉంది, నార్త్ కర్ణాటకన్ స్టైల్ ఆఫ్ బఫే సిస్టమ్ కూడా ఉంది. మరియు స్టార్టర్స్, రోటీస్, మీల్స్ ఇవి అన్నీ మొత్తం ఉన్నాయన్నమాట. ఇక్కడ మాకు ఫుల్ టైం పాస్ అయింది, అంటే ఫుడ్, గేమ్స్, ఫన్ ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. సో గాయస్, మీకు నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరింత అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బై బై, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.